नूकल नरेश रेड्डी गारिकी मा नेक्कोंडा अक्का चेल्लेलकु अन्नदम्मुलंदरिकी पेरु पेरुना नमस्कारं तेलियजेस्ता उन्ना मन मीटिंगुलेमो इस्केस्ते रालन जनम बीजेपी वाळ्ळदि कांग्रेस वाळ्ळ मीटिंग एमो खाली कुर्सील मीटिंगुलु रोजु मीरु टीवीलो पेपर्लो चूस्ता उन्नारु వాళ్ళదేమ కుర్చీల కోసం కొట్లాట ఖాళీ కుర్చీల తండ్లాట రాణి సీఎం పదవికి కుర్చీల కోసం కొట్లాట మొపైంది నిండని కుర్చీలు ఎట్ల నింపాలనో కుసో కుసో అని బతిలాడుకునే తండ్లాట చూస్తున్నాం నేను ఇప్పుడే మహబూబాబాద్ వచ్చినా మహబూబాబాద్పైనా నెక్కొండపైనా ఎక్కడపైనా ఇసుకేస్తే రాలని జనం బీఆర్ఎస్ పార్టీకి వస్తా ఉన్నారు ఈరోజు బాగా ఆలోచించండి ఇక దగ్గరికి వచ్చింది ఎలక్షన్ ఎలక్షన్ అంటే ఐదొద్దుల పండగ కాదు ఎలక్షన్ అంటే ఐదేండ్ల బతుకుదెరువు ముంగటికి ఐదేండ్లు మనం ఎవరికి ఓటేస్తే బాగుంటదో ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ మధ్య ఆరు గ్యారెంటీలని ఊర్లపన తిరుగుతా ఉన్నారు దానికి ముందు ఒక విషయం మీరు తెలుసుకోవాలి ఒక ఆరు నెలల కింద ఎలక్షన్ అయితే ఇదే కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటకకు పోయి ఐదు గ్యారెంటీలను పెట్టింది ఇక మేము గెలిస్తే ఐదు గ్యారెంటీలు ఇస్తామని ఆడ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గల్లీ గల్లీ తిరిగి ఆడ ముచ్చట చెప్పింది అరే గింత పెద్ద మనసులో వచ్చి చెప్పింది కదా అని నమ్మి కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది ఏమైంది కాంగ్రెస్లో కర్ణాటకలో ఇలా ఐదు నెలలు దాటి ఆరు నెలలు అయింది కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఆరు నెలల్లో కర్ణాటక ఏమొచ్చిందంటే ఐదు గ్యారెంటీల మాట దేవుడెరు కానీ ఉన్న కరెంటు బంద్ అయింది స్కాలర్షిప్లకు కోతబడ్డది రైతు బంధుకు రామ్ రంబల్కింది కర్ణాటకలో రైతు బంధు బంద్ అయింది కరెంటు అప్పుడు 9 గంటలు వచ్చే కరెంటు ఇప్పుడు 4 గంటలకే అయిందట ఇక స్కాలర్షిప్లు మన పిల్లలు చదువుకునే చదువులు ఎంబీఏ ఇంజనీరింగ్ డాక్టర్ చదువులు చదివే పిల్లలకు రూపాయికి 80 పైసలు స్కాలర్షిప్ల్లో కార్మికుల పిల్లలకు కోత పెట్టింది అరే ఇదేంది బై పెంచాలి కదా దించినం అంటే ఖజానా ఖాళీ ఇది కాంగ్రెస్ వాళ్ళ మాట మరి మన కేసీఆర్ ఎప్పుడన్నా ఏమైనా తక్కువ చేసినాడే ఇంకా కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు కూడా మా ఖజానా ఖాళీ అయింది నిజంగా అప్పుడు ఖర్చు ఎక్కువైంది ఆమ్దాని కమ్మైంది ఆర్థిక శాఖ మీటింగ్ పెట్టింది కేసీఆర్ అప్పుడు కరోనా మార్చి ఏప్రిల్ నెలలు వచ్చింది ఎండాకాలం వ్యాధికుందా అయిపోగానే వానకాలం పంటకు రైతు బంధు పైసలు వేయాలి మీటింగ్ పెట్టిండు కేసీఆర్ మా ఆర్థిక శాఖ వాళ్ళు ఏమన్నారు సార్ మొత్తం ఖజానా ఖాళీ అయింది కరోనా వచ్చింది ఈ తాప రైతు బంధుకు పైసలు లేవు అన్నారు అంటే కేసీఆర్ ఏమన్నాడు ఏందా మా గరీబ్ గాళ్ళు మీకు రైతులే దొరికినరా మీ జీతాలు బంద్ చేయి లేకపోతే మంత్రులకు జీతాలు బంద్ పెట్టు ఎమ్మెల్యేలకు జీతాలు బంద్ పెట్టు నువ్వు ఎవరికన్నా బంద్ పెట్టు కానీ మా రైతులకు మాత్రం రైతు బంద్ ఇవ్వాల్సిందే అన్నాడు కేసీఆర్ ఇచ్చిండా లేదా కరోనా కష్టకాలంలో కూడా రైతు బంద్ ఇచ్చిండు కరోనా వస్తే కడుపులో పెట్టుకొని మనందరినీ సాదుకున్నాడు కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఇచ్చి 2000 ఇచ్చి కాపాడుకున్నాడా లేదా ఇప్పుడు ఒకడు బీహార్కి వెళ్ళి యూపీకి వెళ్ళి అస్సాంకి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి ఎవడెవడో దిగుతుండిగా ఎక్కడెక్కడికెళ్ళి వస్తారు ఓట్లున్నాయని వీళ్ళు ఓట్లయినాక 30 తారీఖు ఒక్కొక్కడు మళ్ళీ ఢిల్లీలో పట్టి దొరుకుతారా మనకిల్లు మళ్ళీ ఉండేటోళ్ళు ఎవరు మన కేసీఆరా కాదా ఇప్పుడు ఏమా వెనకటికో సామెత ఉన్నది మట్టి పనికైనా ఎట్టి పనికైనా ఇంటోడు కావాలన్నట కాదు కేసీఆర్ తప్ప వీళ్ళు చేస్తారా చెల్లే ఇలా మన మట్టివాడు మంచి పని చేసిన మన కేసీఆర్ కావాలనా లేదు మరకబడ్డోడు మంట కలిపే ఈ రేవంత్ రెడ్డి కావాలనా ఆలోచన చేయండి ఈ గడ్డ మీద పుట్టిన బీఆర్ఎస్ పార్టీ కావాలనా ఢిల్లీలో పుట్టిన జాతీయ పార్టీలు కావాలా ఇలా కేసీఆర్ను శాసించేది మీరు మీరేం చెప్తే కేసీఆర్ గజ్జేస్తాడు కేసీఆర్ను శాసించేది మీరు బీఆర్ఎస్ పార్టీని నడిపేది మీరు కానీ మరి ఇదే రేవంత్ రెడ్డినో కిషన్ రెడ్డిని ఎవరు నడుపుతాడు ఢిల్లీలో ఉండే బాసులు వీళ్ళకి శాసిస్తారు ఢిల్లీలో ఉండే బాసులు ఈ రేవంత్ రెడ్డిని కిషన్ రెడ్డిని నడిపిస్తారు అందువల్ల బాగా ఆలోచించాలి ఇలా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ బీజేపీలను
రిమోట్ తో నడిపించేది ఢిల్లీ నాయకులు. అవునా కాదా? ఢిల్లీలో కట్కొత్తతే వీళ్ళు డాన్సులు చేస్తారు. ఇవాళ అందువల్ల మనం ఆలోచించాలి, మీ కమాండ్ తోని మీరు కట్కొత్తతే మరి కాళేశ్వరం నీళ్ళు వచ్చి మీ డిబిఎం 48ల వార్తలేవా? మీ డిబిఎం 48ల ఇవాళ నర్సంపేటల కట్కొత్తతే డిబిఎం 48ల ఎండాకాలం యాసంగి పంటకు నీళ్ళు వచ్చినాయా లేవా? సో మీ కమాండ్ తో నడిచే కేసీఆర్ కావాలనా, ఢిల్లీ రిమోట్ తో నడిచే రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిలు కావాలనా? ఆలోచించండి. ఎప్పుడన్నా మన డిబిఎం 48ల యాసంగి పంటకు నీళ్ళు వచ్చినాయా? రెండు కాంగ్రెస్ వాడు ఉండగా రెండో పంటకు నీళ్ళు వచ్చినాయా? ఇవాళ కేసీఆర్ వచ్చినాక మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినాక రెండు పంటలకు నీళ్ళు వచ్చినాయా లేవా? రెండు పంటలు పక్కా పండినాయా లేవా? దయచేసి ఆలోచన చేయండి. ఎందుకంటే ఇవాళ కర్ణాటకలో ఏమైందో చెప్పినా, 5 గ్యారంటీలను ఊదరగొట్టినా కాంగ్రెస్ వాళ్ళు పత్తలేరు. ఆ రాహుల్ గాంధీ జాడలేదు, ప్రియాంకమ్మ పత్తలేదు. గెలిచిండ్రు, ఆయనతో ఢిల్లీలో పడ్డారు. ఎవరిని అడగాలి? ఏమనంటే ఖజానా ఖాళీ అంటుండ్రు. ఇవాళ మళ్ళొచ్చిండు డీకే శివకుమార్ హైదరాబాద్కు. మొన్నోసారి వచ్చి ఏం చేసిండు, ఎలక్షన్లో ప్రచారానికి వచ్చి వెనకట రేవంత్ రెడ్డి 3 గంటలు చాలన్నాడు. ఈయన కవర్ చేద్దామనుకున్నట్టున్నాడు. ఈయన వచ్చి కాంగ్రెస్ ఆయన ఏమంటాడు, మా కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇస్తున్నా రైతులకు అన్నాడు. ఓసి పిచ్చోడా, 24 గంటల కరెంట్ ఇచ్చే ఈ తెలంగాణ గడ్డ మీద 5 గంటల కరెంట్ ఇస్తా అంటే ఎవడన్నా నీకు ఓటేస్తాడా? ఏ ముఖం పెట్టుకొని అడుగుతావు? మళ్ళీ ఆలోచి ఏమనుకున్నాడు, అరే ఉల్టా పోయింది అనుకున్నాడు, నాలుక గరుచుకున్నాడు, మళ్ళీ అలా ప్లేట్ ఫిరాయించిండట. ఏ కర్ణాటక కర్ణాటకకే ఉంటుంది, తెలంగాణ తెలంగాణకే ఉంటుంది. మొన్నేమన్నాడు, మమ్మల్ని గెలిపిరి కర్ణాటక లెక్క చేస్తామన్నారు. ఇప్పుడేమైంది, జనమంతా తిరగబడ్డారు. కర్ణాటకల రైతు బంధు బంద్ అయింది, స్కాలర్షిప్లు కోతబడ్డాయి, కరెంట్ ఆయనతో పోయింది. అందువల్ల ఇవాళ ఏమంటుండు, కర్ణాటక కర్ణాటకకే, దీనికే అంటుండు. ఇక రేవంత్ రెడ్డి అంటాడు 10 HP మోటార్ పెట్టాలన్నట. నెక్కొండల ఎవరికైనా ఒక్కటన్నా 10 HP మోటార్ ఉన్నదా? ఉంటుందా? అసలు ఎంత ధమాక లేని ముచ్చట. ఎవరైనా కొనియాలి. ఇంకోటి 10 HP మోటార్ అంటే కొంటామనుకో, పైపులు మార్చద్దా? ఆ పైపు తాల్తుందా? దాని సైజు మారాలి. పైపులు మార్చాలనే, ట్రాన్స్ఫార్మర్లు మార్చాలనే, ఇది అయ్యే పనా? మంచిగా 24 గంటల కరెంట్ ఇవ్వాల కేసీఆర్ ఇయ్యంగా వీళ్ళని నమ్మితే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టు కాదా? ఇప్పుడు దీని పుట్టు పూర్వోత్తరాలు మీకు తెలవయా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉన్ననాడు దొంగరాత్రి కరెంటు పెట్టబోయి మీరు పరేషాన్ కాలే, పాములు తేళ్లు షాకులు కొట్టలే. మరి మనం మళ్ళా ఆగమైదామా? అంటే ఆనాడు ఉన్ననాడు కాంగ్రెస్ ఇయ్యలే, గెలిచిన కర్ణాటకలో ఉన్న కరెంటును బంద్ చేసింది. రేపు మళ్ళా ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మితే రేపు కరెంటు పోతే ఎవరు జిమ్మేదారు? ఇవాళ మన రైతు కట్కేస్తే కరెంటు వస్తున్నది. ఆనాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు బాయికాడ్నే మనం కళ్ళల్లో వత్తులేసుకొని చూసినాం. ఆ రోజు పాటలు వచ్చినాయి ఏమని, ఈ దొంగలు వచ్చే కరెంటుతో నేను ఎగుసమెట్ల చేస్తురా అని పాట రాలే? మళ్ళా ఆ పాత రోజులు రావాలనా? అందువల్ల నేను ఒక్కటే కోరుతున్నా, ఈ కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మి రిస్కుల పడద్దు. రిస్కుల పడితే మరి మా జిమ్మేదారు కాదుగా. అందువల్ల రిస్క్ వద్దంటే కారు గుద్దాలి. రిస్క్ వద్దు. ఇగో కరెంటు రిస్క్ వద్దనే వాళ్ళు కారు గుద్దుమనుర్రి, లేదు 4 గంటలైనా చాలనే వాళ్ళు అనుకుర్రి. రిస్క్ వద్దు. గది ముచ్చటగా ఈ కరెంటు రిస్క్ వద్దు. మంచిగా ఎప్పుడు గిట్లనే కరెంట్ ఉండాలంటే కారు గుద్దాలి. ఇంకోటి, మా అక్క జిల్లాలు చాలా మంది కనబడుతుండ్రు. ఇవాళ మీకోసం కేసీఆర్ ఎన్నో కొత్త పథకాలు తెస్తా ఉన్నాడు. ఇవాళ ఈ ఊర్లలో నెక్కొండల ఏదైనా రాత్రిపూట పైసలు అవసరం పడితే ఎవరి దగ్గర దొరుకుతాయో దొరుకుతాయి, కానీ మా ముసలి దగ్గర దొరుకుతాయి. కరెక్టేనా? 200 పెన్షన్ కేసీఆర్ 2000 చేసినాక ఓ 1500 ఖర్చు పెట్టుకున్నారు, 500 రోగము నొప్పు అని దాసుకోలే. ఏ ముసలవ్వ దగ్గర చూసినా 30 or 40 వెళ్తాయి. కాకపోతే కోడల పిల్లకి చెప్పారు, బిడ్డ దగ్గర దాచుకుంటారు, అంతేనా? కానీ ఇప్పుడు కేసీఆర్ ఏమంటుండో తెలుసా? ఈ తాప గెలవంగానే
మొన్న మిమ్మల్ని 200 2000 చేసిన ఈ తాప సుదర్శన్ రెడ్డిని గెలిపియండి 5000 రూపాయలు పెన్షన్ ఇస్తాం నెలకు 5000 రూపాయలు పెన్షన్ ఇస్తా అంటుండు అబ్బో 5000 వస్తే మా అవ్వ తాతలకు ఎంత ఖుషియో కోడల పిల్ల ఇక మంచి గర్సుకుంటది ఇక ఇంకా మంచి గర్సుకుంటది కదా ఈ రకంగా 5000 చేద్దాం అంటుండు రెండవ మాట మా గృహిణిలకు ఇంటి యజమానురాలైన అక్క చెల్లెళ్ళకు ఎట్లయితే నెల నెల ఆసరా పెన్షన్ పడ్డదో నెలకు 3000 రూపాయలు సౌభాగ్య లక్ష్మి కింద ఇవ్వబోతా ఉన్నా ఇక మూడవది ఈ బీజేపీ పొడి వచ్చినాక 400 సిలిండర్ 1000 రూపాయలు చేసిండు అందుకే కేసీఆర్ ఏమంటుండు ఈ తాప మా పెద్దన్న గెలవంగనే 400కే గ్యాస్ సిలిండర్ 400కే మీ గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం రైతు బంధు ఇయాల శుభవార్త వచ్చింది పొద్దుగాలనే ఈ కాంగ్రెస్ వాళ్ళు మస్తు కుట్ర చేసి రైతు బంధు వడద్దని ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చిన రైతు బంధు వేయొద్దని వాడవాడు రేవంత్ రెడ్డి రైతులకు బిచ్చమెత్తుండు కేసీఆర్ అన్నాడు ఇంకొకడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇది దుబారా అన్నాడు కేసీఆర్ ఏమో మంచిగా పోయిన తాప 8000 ఇచ్చిండు ఇప్పుడు 10000 ఇచ్చిండు ఇచ్చిండా ఈ తాప గెలిస్తే ఎంత ఇస్తా అన్నాడు ఇక్కడ కుట్ర ఉన్నది మంచిగా ఉండ్రి కాంగ్రెస్ వాళ్ళ కరపత్రం చదువుండ్రి వాళ్ళ పోస్టర్లు చూడుండ్రి ప్రతి రైతుకు సంవత్సరానికి 15000 ఇస్తాము అన్నారు కేసీఆర్ ఏమన్నాడు ప్రతి ఎకరానికి 16000 అన్నాడు అంటే నీకు 3 ఎకరాలు ఉంటే కేసీఆర్ 48 ఇస్తాడు కాంగ్రెస్ వాడు 3 ఉంటే ఉత్తదే 15 ఇస్తాడు అది కూడా ఇస్తాడో కర్ణాటక లెక్క ఇక పెడతాడు ఆ చెప్పిందన్న నకల్ కొట్టే కొట్టింది కానీ నకల్ మార్నేకు కమ్సేకం అకల్ బి నహీ రే ఉంలోకు అకల్ బి నహీ అరే మనమేమో ఎకరానికి 16 ఇస్తాం రా అంటే వాడు నీకు ఎన్ని ఎకరాలని ఉండని 15 ఇస్తా అంటుండు అంటే ఆగంగామా అయితే ఇవాళ రైతు బంధు శుభవార్త వచ్చింది వీళ్ళు పోయి ఎలక్షన్ కమిషన్కు పైసలు వేయద్దు యాసంగికని దరఖాస్తు పెట్టింది ఇవాళనే ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది మీ అందరికీ ఇవాళ శనివారం రేపు ఆదివారం సోమవారం పొద్దున ఫోన్లు తయారు పెట్టుకోరి సోమవారం నాడు పొద్దున్నే ఛాయ దాగే వరకు టింగ్ 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 మీ ఫోన్లు మొగుతాయి రైతు బంధు పైసలు బ్యాంకులు పడతాయి ఫోన్లన్నీ టింగ్ 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 అంటాయి అనాలనా కాంగ్రెస్ వాళ్ళు ఎంత కుట్ర చేసినా పాపం వాళ్లకు దేవుడు మన బీఆర్ఎస్ పక్షమే ఉన్నాడు రైతులకు రైతు బంధు ఇచ్చుడే న్యాయం అన్నాడు కనుక ఈసీ పర్మిషన్ వచ్చింది సోమవారం పైసలు పడతాయి తయారుండుంది ఈ రకంగా మన కేసీఆర్ రైతుల పక్షపాతిగా ఉన్నాడు ఇకపోతే మా గిరిజనులు మా ఎస్టీలు దయచేసి ఒక్క విషయం ఆలోచించండి ఇవాళ ఎస్టీల కోసం కేసీఆర్ వచ్చినాక 10% విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇచ్చిండు తండాలు గ్రామ పంచాయతీలు చేసిండు ఈ తండాల్లో మంచినీళ్ళు లేక పాపం మోసి మోసి అక్కజెల్లెల భుజాలు కాయలు కాస్తుండే ఇవాళ తండాల్లో గ్రామాల్లో ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చిండు మా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు డాంబర్ రోడ్లు సీసీ రోడ్లు చేపించిండు ఇవాళ మంచిగా మా ఎస్టీలకు ఎంతో మేలు జరిగింది ఇంకా ఓటో రెండో కోరికలు ఉన్నాయి ఇప్పుడు మనం సేవాలాల్ మహారాజును మొక్తం మంచిగా కేసీఆర్ వచ్చినాక సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరిపిండు మన కేసీఆర్ దేవుని దగ్గర పోయి మొక్కుతనే 5 మొక్కితే ఒకటో రెండో అవుతాయి అన్ని ఒక్కసారి అవుతాయా అసొంటిది కేసీఆర్ ఒక 7 చేసిండు చేయలేదా 2000 పెన్షన్ ఇవ్వలేదా ఆడవీళ్ళ పెళ్లి కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదా బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇవ్వలేదా రైతు బంధు ఇచ్చిండా లేదా రైతు బీమా వచ్చిందా లేదా రెండు పంటలు వండినాయా లేదా పండిన వడ్లు గింజ చివరి గింజ దాకా కొన్నడా లేదా ఇవాళ ఒక 10 పనులు అయినాయి ఇంకా ఒకటో రెండో బాకీ ఉన్నాం ఇవాళ ఆ ఒక్కటి రెండు కూడా తప్పకుండా చేస్తాం ఒకటి మనకు రుణమాఫీ ఇవాళ రుణమాఫీ విషయంలో భారణ అయిపోయింది అంటే 14000 కోట్లు వేసేసినాం ఒక్క 4000 కోట్లు మిగిలింది అది కూడా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ అడిగినాం రేపో మాపో పర్మిషన్ వస్తే రైతు బంధు లెక్క అది కూడా వేసేస్తాం
ఒకవేళ ఈ కాంగ్రెస్ వాళ్ళు పర్మిషన్ ఇయ్యొద్దనే దరఖాస్తు పెట్టి కొండి పెట్టిరు. ఒకవేళ రాకపోయినా ఎన్ని రోజులు 10 రోజులు డిసెంబర్ 3 తర్వాత ఉండేది కేసీఆర్ఏనే మిత్తితో సహా ఆయన 4000 కోట్లు రుణమాఫీ చేసి తీర్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇలా రైతు బంధు కింద 11 విడతల్లో 73000 కోట్లు వేసినాం. ఇప్పుడు వేసేది కలిపితే 80000 కోట్లు అవుతుంది. 80000 కోట్లు ఇచ్చిన కేసీఆర్ దీంత 4000 ఇయ్యడా రుణమాఫీ? తప్పకుండా ఇస్తాం. అందువల్ల మనం పరిశాన్ కావద్దు. ఇప్పటికే మన నర్సంపేటకు రుణమాఫీలో 591 కోట్ల రూపాయలు అయిపోయింది రైతు బంధు. ఈ రకంగా తప్పకుండా రుణమాఫీని కూడా పూర్తి చేసుకుంటాం. ఇక రెండోది ఒక కొన్ని ఇండ్లు కట్టుకునేది ఉన్నది, చేస్తాం తప్పకుండా. ఇండ్ల జాగలు లేని వాళ్ళకు జాగలు ఇస్తాం, తప్పకుండా ఇండ్లు కూడా కట్టిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఎందుకంటే మనకు కరోనా వచ్చింది, కొద్దిగా చేయి కుత్తమైంది. మధ్యలో బీజేపీ ఏం చేసిండు, మొన్న వచ్చింది నిర్మలా సీతారామన్, కడుపు చల్లగుండా ఉన్నది ఉన్నట్టు చెప్పింది. ఏం చెప్పింది? బోరు కాడ బాయి కాడ మీటర్ పెట్టలేదని తెలంగాణకి ఇచ్చే పైసలు ఆపేసినా అని చెప్పిందా లేదా? అంటే ఎన్ని పైసలు ఆపిందో తెలుసా? 28000 కోట్లు. ఈ 4 ఏళ్ళకి కలిపి బోరు బాయి కాడ మీటర్ పెట్టలేదు, రైతన్నల ఇంటికి బిల్లు పంపలేదని 28000 కోట్లు ఆపేసింది. నిజంగా 28000 కోట్లు వస్తే ఎన్ని పనులు చేసుకుందాం ఇంకా? కానీ కేసీఆర్ ఏమన్నాడు, నేను ఈ మీటర్ పెట్టా మా రైతులకు బిల్లు పంప, ఒక పని తక్కువ చేసుకుంటా, ఒక పూట అన్నం తక్కువ తింటా, కానీ నేను మీటర్ పెట్టా ఫ్రీ కరెంట్ ఇస్తా అన్నాడు మన కేసీఆర్. అసెంబ్లీలో చెప్పిండు మన కేసీఆర్, కేసీఆర్ బతికుండగా నా గొంతులో ప్రాణం ఉండగా మీటర్ పెట్టా రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తా అన్నాడు. అటువంటి కేసీఆర్ను మనం సాధుకోవాలనా చంపుకోవాలనా? 24 గంటల కరెంట్ ఇచ్చి ఇలా మీటర్ పెట్టకుండా రైతుల పక్షపాతాన నిలిచిన కేసీఆర్ను సాధుకోవాలనే వద్దా? ఎందుకంటే మళ్ళా కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు మార్పు మార్పు అంటుండ్రు. ఏంది మార్పు అయ్యా? మళ్ళా 24 గంటల కరెంటు తీసి 3 గంటలు ఇస్తారా? మీ మార్పు అంటే ఏంది? 24 గంటల కరెంటు బంద్ చేసి 3 గంటలు ఇస్తారా ఏమి? మళ్ళా 2000 పింఛన్ తీసి 200 ఇస్తారా ఏమి? ఏం మార్పు చేస్తారు? మీరుండగా నల్ల నీళ్ళు రాలే, ఇలా మా చెల్లెలు అక్కలు బిందె పట్టుకొని రోడ్డు మీద పోకుండా ఇంటింటికి నీళ్ళు వచ్చినాయి. మార్పు అంటే గది కాదా? మీరుండగా ఏమొచ్చింది? నేను రాను బిడ్డో సర్కారు దావకానకు అని పాట వచ్చింది. ఇవాళ కేసీఆర్ మార్పు తెచ్చిండు, పోదాం పద బిడ్డ సర్కారు దావకానకు అంటుండు. అరే మీరుండగా దొంగరాత్రి కరెంటు మీద పాటలు వచ్చినాయి, ఈ దొంగోలు వచ్చే కరెంటుతో నేను ఎగసమెట్లా చేస్తురా అని. కేసీఆర్ మార్పు తెచ్చిండు, కట్కేస్తే కరెంట్ వచ్చేటట్టు చేసిండు. మీరుండగా మంచినీళ్ళు లేక అక్క చెల్లెళ్ళు బోసి మోసి భుజాలు కాయలు కాస్తే బోరింగులు కొడితే పాటలు వచ్చినాయి. టింగు టింగు నా బోరింగు ఎంత కొట్టినా రాదాయే అని పాటలు వచ్చినాయి. ఇప్పుడు టింగు లేదు బోరింగు లేదు, ఇంట్లోకే నీళ్ళు వస్తున్నాయి, రాలేదా? ఆనాడు మా ఎస్టీలు పాపం బొంబాయి దుబాయి బతకపోయింది. నెక్కొండలో కరెంటు రాక పంటలు బండక నీళ్లు రాక బొంబాయి బతకపోతుంటే తల్లి ఏడుస్తా ఉండే, ఇల్లు పదిలంగుండు బిడ్డ నువ్వు పదిలంగుండు బిడ్డ అని పాటలు వచ్చినాయి. ఇవాళ పరిస్థితి ఉందా? బొంబాయోడే ఇడికి వస్తుండు, ఛత్తీస్గఢోడే ఇక్కడికి వస్తుండు. ఇవాళ ఊర్లల్లా కరువు పడితే కాంగ్రెస్ కాలంలో కైకిలు దొరకకపోతుండే, కానీ ఈరోజు ఎక్కడ పోయినా ఛత్తీస్గఢ్కి వెళ్ళి మొగోళ్ళు వచ్చి 5000 ఎకరం గుత్తబట్టి వేసిపోతలేరు. మారిందా లేదా? మరి ఏం మార్పు నాయన? మీ కాలంలో ఊళ్ళల్లో పని దొరకలే, ఇవాళ కేసీఆర్ కాలంలో మనమే 10 మందికి పనిస్తున్నాం. ఇది మార్పు. ఇవన్నీ గమనించండి. దయచేసి ఈ 5 రోజులు కష్టపడాలి, అందరికి కూడా చెప్పాలి. మా గిరిజనులకు అన్ని పనులైనా ఒక్కటే బాకి ఉన్నాం, ఈ తాప మా పెద్దన్నను గెలపండి, గిరిజన బంధు కూడా ఇప్పిస్తాం మీకు. మనకు తండాలైనాయి, రిజర్వేషన్లు అయినాయి, గ్రామ పంచాయతీలు అయినాయి, నీళ్ళు వచ్చింది, రైతు బంధు వచ్చింది, పింఛన్ వచ్చింది, తప్పకుండా ఈ తాప గిరిజన బంధు కూడా ఇచ్చి మిమ్మల్ని కాపాడుకుంటాం. కేసీఆర్ వచ్చినాక పేకాట క్లబ్బులు బంద్ అయినాయి, మా అక్క చెల్లెలు మంచిగా తినాలి. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు గల్లీకి ఒక పేకాట క్లబ్ ఉండే, మొత్తం మొగవాళ్ళు పోయి పత్తాలు ఆడి ఆడి ఎన్నో సంసారాలు ఖరాబైనాయి.
కానీ కేసీఆర్ వచ్చినాక ఈ తెలంగాణలో పేకాట క్లబ్బులన్నీ మూసేసిండు ఉక్కు పాదంతో అంచేసిండు ఎక్కడ పత్తాలు ఆడుకునే క్లబ్బులు లేకుండా చేసిండు అక్కజెల్లెలను కాపాడుకున్నాడు మన కేసీఆర్ మళ్ళ కాంగ్రెస్ వాళ్ళు వస్తే గల్లికో పేకాట క్లబ్ వస్తది మా అక్కజెల్లెల పుస్తెల తాళం కూడా తెంపుతారు కాంగ్రెస్ వాళ్ళు జాగృత అని చెప్పనే మనం చేస్తా ఉన్నాం ఆనాడు పేకాట క్లబ్బులు గుడుంబ ఇయాల పేకాట క్లబ్బులు లేకుండా చేసిండు కేసీఆర్ పేదల ప్రాణాలు కాపాడిండు అక్కచెల్లెళ్లకు అండగా నిలిచిండు మన కేసీఆర్ అందువల్ల దయచేసి బాగా ఆలోచించండి మనకు మంచి పని చేసిన మన కేసీఆర్ను మనం కాపాడుకుందాం రేపొద్దున ఏదైనా మీకు పింఛన్ కావాలి కొత్త రేషన్ కార్డు కావాలి మీకు ఏదైనా పని కావాలంటే పెద్దన్నకి చెప్తే నా దగ్గరికి వచ్చి కూసోని చేపిస్తాడు ఈ రాహుల్ గాంధీ పోయి ఢిల్లీలో పడితే ఎవడు జిమ్మేదారు ఈ ప్రియాంక గాంధీ పోయి ఢిల్లీలో పడితే ఆడ దొరకాలే ఈ ప్రియాంక గాంధీ ఇంతగానో వీడ తిరుగుతున్నది వాళ్ళ స్వంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ఈమె తిరిగితే ఎన్ని సీట్లు వచ్చినాయో తెలుసా ఉత్తరప్రదేశ్లో 403 ఎమ్మెల్యేలు ఉంటారు ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్లో కాలికి బల్బం కట్టకుండా తిరిగింది ఆడ ఎన్ని గెలిచిందంటే 2 403కు కాంగ్రెస్ గెలిచింది 2 అంటే వాళ్ళ స్వంత ఊళ్ళో వాళ్ళ స్వంత రాష్ట్రంలోనే నువ్వు మంచికలేవని వాళ్ళను నేలకేసి కొట్టిరు వాళ్ళు వచ్చి తెలంగాణలో మనకు శుద్ధులు చెప్తే ఎట్లా గాలు చెప్తే మనం నమ్ముతామా నువ్వు నిజంగా మంచిగా చేస్తే నీ ఊళ్ళోనే నువ్వు గెలుతూ నీ ఊళ్ళోనే నేను బండకేసి కొడితే నువ్వు వచ్చి మా తెలంగాణలో మమ్మల్ని మోసం చేస్తామంటే మోసపోదామా మోసపోదామా మరి ప్రియాంక గాంధీ అంత గొప్ప నాయకురాలైతే ఉత్తరప్రదేశ్లో కనీసం సింగిల్ డిజిట్ ఎందుకు దాటకపోతుంది 403లో 3 ఎందుకు రాకపోయా మీకు అంటే మిమ్మల్ని రిజెక్ట్ చేసిన జనం మీరు పనికిరారు మీరు ప్రజలకు సేవ చేయరు మీ మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని మిమ్మల్ని బండకేసి కొట్టిరు ఉత్తరప్రదేశ్లో ఈడొచ్చి మా కేసీఆర్ ఇవాళ సాధుకుంటున్నాడు ఇవాళ ప్రజలకు మంచిగా కాళ్ళల్లో చేతులలో ఉన్నాడు ప్రజలే హైకమాండ్గా మన కేసీఆర్ పనిచేస్తున్నాడు అందుకే మన కేసీఆర్ను మనం ఓటేసి గెలిపించుకుందాం వాళ్ళు ఒక్కసారి అంటారు ఒక్కసారి గిట్ట మనం నమ్మితిమా అంటే మళ్ళీ 10 ఏళ్ళు వెనుకకు పోతాం 11 సార్లు గెలిచింది కాంగ్రెస్ మంచినీళ్ళు ఇయ్యలే కరెంట్ ఇయ్యలే కనీసం రైతు బంధు ఇయ్యలే నమ్మితే మోసపోతాం ఆగమైతాం అందువల్ల దయచేసి రిస్క్ వద్దు జై తెలంగాణ మా అన్న ఇంకోటి యాజ్ చేయమంటుండు మీ ఓడు తక్కువడా మొత్తం తెలంగాణలో జిల్లా కాకుండా ఎక్కడన్నా మెడికల్ కాలేజ్ వచ్చిందంటే అది ఒక్కటి నర్సంపే ఏడ ఇచ్చినా ములుగు మహబూబాబాద్ వరంగల్ జనగాం అట్లా జిల్లా హెడ్క్వార్టర్లు ఇచ్చినాం కానీ పెద్దన్న పట్టు పట్టి జిల్లా కాకపోయినా నర్సంపేట్కు మెడికల్ కాలేజ్ తెచ్చింది ఇప్పుడేమంటుండు నన్ను ఇడతలేడిగా ఎట్లనే చేసి నెక్కొండల సివిల్ హాస్పిటల్ పెట్టు అంటుండు ఇప్పుడు నర్సంపేట అది మెడికల్ కాలేజ్ అయితే ఆడ సివిల్ హాస్పిటల్ ఫ్రీ అవుతుంది కదా దాన్ని తెచ్చి నెక్కొండలు పెట్టాలి అంటుండు నేను పెడతానకు ముందే సపట్లు కొడతావు నువ్వు పెట్టాలంటే ఏం చేయాలి కారు గుద్దుని పెద్దని నాకు ఇయ్యింది నేను ఈడ సివిల్ హాస్పిటల్ పెడతా ఇక మీ